విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి సర్వకృపానిధి కృంగలిగినటువంటి మా కన్న తండ్రి దయగలిగిన మా దేవ ముగింపు దినాన ముగింపు మాటలుగా మీ పిల్లలకు మీ మాటలు వివరించడానికి సిద్ధపడి ఉండగా జ్ఞానము వివేకము కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించండి తండ్రి మీ సత్యవాక్యమును సరిగా విభజించి గాను మీ సంయోచితమైన జ్ఞానాన్ని మరి ముఖ్యంగా మా ఎందు మీరు నివసింపజేసినా మా అందరి ఆదరణకరత అయిన పరిశుద్ధాత్మని సహాయాన్ని ప్రసాదించండి తండ్రి మీ పిల్లలు కేవలం వినివారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి మా కన్న తండ్రి ఆమె ప్రియమైన దేవుని పిల్లలరా నిన్నటిది నానా యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు ఈ లోకానికి పంపించటంలో గల ప్రధానమైన ఉద్దేశం ఆయనకు అధికారాన్ని దేవుడే అనుగ్రహించి పాపము వలన వచ్చు జీతాన్ని ఎవరైతే సంపాదించుకుంటున్నారో అపరాధముల చేత పాపముల చేత చనిపోయి ఆ జీతాన్ని ఎవరైతే సంపాదించుకుంటున్నారో వారిని విడిపించి ఆ పాప భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి ఫలితము నుండి విడిపించి నిత్య జీవితానికి మరణానంతరం నడిపించడానికి భూమి మీద ఉండగానే క్షమాపణ పెట్టడానికి క్రీస్తుని దేవుడి లోకానికి పంపించాడు అనే సత్యాన్ని మనం నిన్న తెలుసుకున్నాం ఇది గొప్పదైనటువంటి తండ్రి యొక్క ప్రణాళిక దేవుని విషయంలో సమాజం మోసపోయింది కనుక దేవుళ్లను మానవులే సృష్టించుకుంటూ పూర్వకాలం నుండి కూడా సృష్టించుకుంటూ కల్పిత కథలు రాసుకుంటూ అనేక మంది దేవుళ్లను తయారు చేసుకుంటూ మానవులు అజ్ఞానంలో బ్రతకటానికి అలవాటు పడ్డారు కనుక పాపం మీద ధ్వజమెత్తిన ఏ మతం లేదు గనుక పాపంతో పోరాడిన ఏ దేవుడు కానరాలేదు గనుక మానవులు తాము సృష్టించుకున్న దేవుళ్ళ చరిత్రలో ఆ దేవుళ్లకు కూడా పాపాన్ని అంటగట్టారు అంటే దేవుళ్ళు పాపాలు చేస్తారు మానవులు వాటిని అనుసరించకూడదు అవి వాళ్ళు మాత్రమే అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు అవి మనకు సంబంధం లేదు అవి కూడా లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటారు దేవుళ్ళు పాపాలు అన్నట్టుగా ప్రపంచ దేశాలన్నీ కూడా పూర్వకాలం నుండి ప్రాచీన నాగరిక కాలం నుండి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్లకు నచ్చినట్టుగా కొన్ని పుస్తకాలు రాసుకుంటూ అందులో కొన్ని దేవుళ్ళను సృష్టించుకుంటూ అటు రోమన్లు కానివ్వండి గ్రీకులు కానివ్వండి మసపుటోమియా కాలంలో ఆ నాగరికత కాలంలో ఉన్నవారు కానివ్వండి హరప్ప మహేంజదారో నాగరికత కాలంలో ఉన్నవారు కానివ్వండి పర్షియన్స్ కానివ్వండి బ్యాబిలోనియన్స్ కానివ్వండి ఎంతోమంది వాళ్ళ ప్రాచీన నాగరికతలో ఎన్నో ప్రాచీన గ్రంథాలు రచించుకోవడం ఆ ప్రాచీన గ్రంథాలలో కొందరు దేవుళ్ళను కల్పిత దేవుళ్ళను సృష్టించుకోవడం తద్వారా ఆ దేవుళ్ళు కూడా పాపాలు చేస్తున్నట్టుగా చరిత్రలు రాసుకోవడం ప్రారంభించారు తెలిసింది అంతవరకే వాళ్ళకు తెలిసిన జ్ఞానంతో కొన్ని అద్భుతమైన కథల్ని చిత్రీకరించి కొన్ని అద్భుతమైన కట్టుకథల్ని తయారు చేసి వాటిలో దేవుళ్ళు కూడా పాపాలు చేస్తారు అన్నట్టుగా ఎప్పుడైతే మానవులు లిఖించుకోవడం ప్రారంభించారో ప్రాచీన నాగరికతలో నుండి కూడా మానవులు వాటిని చదివి అభ్యసించి వాటిని అవలంబించడం ప్రారంభించారు వాటిని చదివిన తర్వాత వాటిని అభ్యసించిన తర్వాత మా దేవుళ్ళను మేము అనుసరించాలి ఈ దేవుళ్ళు నడిచిన మార్గంలోనే మేము నడవాలి ఇది పెద్ద విషయం ఏం కాదు ఇది పెద్ద తప్పేమీ కాదు అన్నట్టుగా మానవుడు పాపపు జీవితానికి అలవాటు పడి పాపాన్ని పెంచి పోషిస్తూ సత్యమైన నిజమైన ఆ ఒక్కడైన సర్వేశ్వరుణ్ణి అనగా ఆ సృష్టికర్తని ఆ సర్వోన్నతుణ్ణి తెలుసుకోలేకపోయాడు ఎప్పుడైతే ఈ సృష్టికర్తను మానవుడు తెలుసుకోలేకపోయాడో ఆ సృష్టికర్తను గురించి మానవుడు అధ్యయనం చేయలేకపోయాడో ఆ పరమాత్మను గురించి మానవుడు తెలుసుకోలేకపోయాడో రకరకాల మార్గాలలోనికి వెళ్ళిపోవడం ద్వారా పరమాత్మను గూర్చిన సరి అయిన అధ్యయనం జరగలేదు ఎప్పుడైతే సరైన అధ్యయనం జరగలేదో మానవుడు పాప పంకిలమైపోయిన జీవితాన్ని పెంచి పోషిస్తూ వచ్చాడు చివరికి దేవుళ్ళ పేరట చేసే కార్యక్రమాల్లో కూడా పాపం వచ్చేసింది దేవుడి పేరట ఒక మంచి కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు కూడా అందులోకి దేన్ని తీసుకొచ్చారు పాపపు కార్యక్రమాలను తీసుకొచ్చి దేవుడి పేరిట ఏ కార్యక్రమాన్ని జరిగించడం పాప కార్యాన్ని జరిగించడం అంటే దేవుని పేరిట తాగటం దేవుడి పేరు చెప్పి తాగుబోతులు విందులు దేవుడి పేరు చెప్పి వ్యభిచరించటం దేవుడి పేరు చెప్పి అల్లరితో కూడినటువంటి ఆటపాటలు దేవుడు పేరు చెప్పి నీచమైన దుర్నీతి కార్యాలు దుష్కార్యాలు ఇవన్నీ కూడా మానవుడు దేవుని పేరిట జరిగించడం ప్రారంభించాడు దేవుని పేరిట ఘోరమైన కార్యక్రమాలు మానవుడు చేస్తూ అడ్డు అదుపు జీవితానికి అలవాటు పడితే సమాజం ఎట్టిపోతుంది దైవభయం ఎలా వస్తుంది సమాజానికి దైవం తీర్పు తీరుస్తాడనే ఆలోచన ఎక్కడొస్తుంది సమాజానికి దైవం మానవులకు శిక్ష విధిస్తాడు దైవం మానవుల మీద సర్వాధికారి అయి ఉన్నాడు సర్వాధికారి అయిన ఆ న్యాయాధిపతి మానవుడు చేసిన తప్పిదాలకు మానవుడికి ఖచ్చితంగా శిక్ష విధించి తీరతాడు శరీరంలో ఉన్నటువంటి మానవుడు మరణం తర్వాత ఆ దేవుని వద్దకే వెళ్ళాలి ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళాలి మరి ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ న్యాయాధిపతి నిన్ను విడిచిపెడతాడా చేసిన పాపాన్ని ఊరికే వదిలేస్తాడా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా భూమి మీద బ్రతుకుతుంటే పోలీసులే ఒప్పుకోరు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతానంటే చట్టం ఒప్పుకోదు రాజ్యాంగం ఒప్పుకోదు రాజ్యాంగ పరిధులునే నువ్వు బ్రతకాలి రాజ్యాంగానికి లోబడి నువ్వు బ్రతకాలి చట్టానికి లోబడి నువ్వు బ్రతకాలి చట్ట విరుద్ధంగా నువ్వేమైనా కార్యక్రమాలు చేస్తాను అంటే ఖచ్చితంగా నీకు ఏం చేస్తారు శిక్ష విధిస్తారు చట్టవిరుద్ధంగా ఒక పని చేశావు కాబట్టి ఆ పనికి ఖచ్చితంగా నీకు శిక్ష విధిస్తారు శిక్ష అనుభవించి తీరాలి నువ్వు మరి అలాంటప్పుడు దేవుడు ఊరికే విడిచిపెట్టేస్తాడా మానవులు చేసిన ప్రతి పాపానికి దేవుడు కూడా శిక్ష విధిస్తాడు మరి పాపం చెయ్యని వాడు ఎవడు అంటే ప్రాచీన కాలం నుండి కూడా మానవుడు పాపానికి అలవాటు పడ్డాడు భయభక్తులు లేకుండా జీవిస్తున్నాడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు ఏ చరిత్ర తవ్వినా ఏ చరిత్ర చూసినా ఆ చరిత్రలో మానవుడు చేసిన పాపాల చెట్ట బయలుపడుతూనే ఉంది మానవుడు భయం లేనివాడిగా భక్తి లేనివాడిగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నట్టుగా చరిత్ర చెబుతోంది మరి అలాంటి పరిస్థితిలో తన పిల్లలందరూ చనిపోవడం ఆ పాపం ద్వారా తన పిల్లలందరూ నష్టపోవడం దేవుడు పాపాన్ని సహించడు దేవుడు ఎంత న్యాయవంతుడు అంటే తన సొంత పిల్లలు తన సొంత పిల్లలు తన పోలికలో తన స్వరూపంలో చేయబడినటువంటి తన సొంత పిల్లలు పాపంలోనికి వెళ్ళిపోయినా సరే ఆయన న్యాయం తప్పడు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం తప్పడు మనకు ఒక జడ్జి గారు ఉన్నారనుకోండి ఆ జడ్జి గారిని ఎప్పుడు గౌరవిస్తామంటే మనం సొంత కొడుకు తప్పు చేసినా ఒకేలా తీర్పు తీర్చి బయటవాడికైనా అదే తీర్పు తీర్చి సొంత కొడుకు తప్పు చేసినా అదే తీర్పు తీర్చాడు అనుకోండి ఆటోమేటిక్గా మన హృదయంలో ఆ జడ్జి గారి విలువ ఏమైపోద్ది పెరిగిపోద్ది అది న్యాయమూర్తి అంటే ఈయన ఇలా ఉండాలి న్యాయమూర్తి అంటే ఇలా ఉండాలి బయటవాడు తప్పు చేసినా అలాగే తీర్పు తీరుస్తాడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు సొంత కొడుకు తప్పు చేసినా అలాగే న్యాయంగా తీర్పు తీరుస్తాడు ఈయన జడ్జ్ అంటే అని అంటావానమా అంటాం కదా ఒక పోలీస్ ఆయన ఒక మంచి హోదాలో మంచి స్థితిలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి బయటవాడి తప్పు చేసినా అలాగే అరెస్ట్ చేసి తన సొంత కుమారుడు లేదా సొంత కుమార్తె తప్పు చేసిన అలాగే అరెస్ట్ చేశాడు అనుకోండి హీఈస్ ద రియల్ పోలీస్ అంటావా అనమా అంటాం పోలీస్ అంటే తనే ఇలాగే ఉండాలి పోలీస్ అంటే ఎప్పుడైతే మనిషి తన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా తన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడో అలాంటి అధికారిని ప్రజలు గౌరవిస్తున్నారు అలాంటి రాజుని ప్రజలు గౌరవిస్తున్నారు న్యాయం విచారించ విచారించడంలో న్యాయం తీర్చడంలో ఇతన్ని మించినవాడు లేడు అని అంటున్నారు మానవులే ఇలాంటి పరిస్థితిలో ఉంటే మరి మానవుల ఆలోచనలకు మించినవాడు గొప్పవాడు మంచివాడు నిజమైన న్యాయాధిపతి ఏమండి మరి అలాంటి దేవుడు న్యాయం విషయంలో ఏమైనా తప్పు తక్కువ చేస్తాడా తప్పుతాడా మాట తప్పుతాడా న్యాయం తప్పుతాడా చేయడు ఆయన న్యాయం తప్పి ప్రవర్తించడు ఆయన మాట తప్పేవాడు కాడు ఆయన మాటకు వ్యతిరేకంగా వెళ్ళేవాడు కాదు ఆయన న్యాయాధిపతి అంటే న్యాయాధిపతి అప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారంటే దేవుడు తన పిల్లలు తప్పు చేసినా సరే నా పిల్లలు కదా అని వాళ్ళని ఊరికే వదిలేసే క్యారెక్టర్ కాదయింది నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండండి అని ఖచ్చితంగా చెప్పినటువంటి దేవుడు ఆయన మీరు కావాలనుకుంటే ఇది ఒక చిన్నపాటి సవాలే అనుకోండి ప్రపంచంలో ఏ గ్రంథాన్నైనా ఓపెన్ చేసి చూడండి ఆ గ్రంథంలో పాపం విషయంలో ఇలా ఉండటానికి వీల్లేదు నేను పరిశుద్ధుడి ఉన్న ప్రకారం మీరు కూడా సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులై ఉండాలి అని నొక్కి ఒక్కానించినటువంటి తొలి పుస్తకం ది బైబిల్ తొలి పుస్తకం పాపం విషయంలో ధ్వజమెత్తిన గ్రంథం ప్రపంచంలో మొట్టమొదటి గ్రంథం ది బైబిల్ పాపం విషయమై ధ్వజమెత్తింది అంటే పాపంతో పోరాడటం అంటే ఫస్ట్ బుక్ ప్రపంచంలో ఫస్ట్ బుక్ ఏదంటే ది బైబిల్ అంతకుముందు ఆ తర్వాత ఏ పుస్తకం కూడా పాపంతో పోరాడటానికి మానవుల్ని ఎప్పుడు ప్రేరేపించలేదు ఏ దేవుడు కూడా పాపంతో పోరాడాలన్న ఆలోచన మానవులకు తీసుకుని రాలేదు అందుకే కదా మానవులు వాళ్లను రోల్ మోడల్స్గా పెట్టుకొని చెడిపోవటానికి ఇష్టపడ్డారు ఎక్కడ కూడా ఈ పాపంతో పోరాడాలి పాపంతో యుద్ధం చేయాలి పాపాన్ని వ్యతిరేకించాలి పాపాన్ని త్యజించాలి పాపం వల్ల మీకు నష్టం తప్ప లాభం లేదు పాపం వల్ల మీకు నష్టమే జరుగుతుంది ఎందుకు మీరు శిక్షార్హులు అవుతారు తప్పు చేయడం ద్వారా మీరు ఎన్ని తప్పులు చేస్తే అంత శిక్షను కట్టుకుంటున్నట్టు లెక్క దేవుని వద్దా ఎంత పాపం చేస్తే అంత నష్టాన్ని మూటగట్టుకుంటున్నారు మీరు దేవుని దగ్గర సో మరణానంతరం మీకు శిక్ష అమలవుతుంది తద్వారా మీరు చాలా బాధ అనుభవించాలి అని చెప్పిన ఏకైక దివ్య గ్రంథం బైబిల్ తద్వారా మనిషి జీవితాన్ని మంచి మార్గంలో నడిపించాలనుకున్నాడు దేవుడు మనుషుల్ని నీతిమంతులుగా చూడాలనుకున్నాడు మనుషుల్ని యథార్థవంతులుగా చూడాలనుకున్నాడు ఎందుకలా అనుకున్నాడంటే మనుషులు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన వారు కనుక ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన వారు అయినప్పటికీ మరి తప్పు చేస్తే ఊరికి వదిలేస్తాడా తప్పు చేస్తే చేసుకో నీకు నచ్చినట్టు వెళ్ళిపో అని ఊరుకుంటాడా నీకు నచ్చినట్టు బ్రతుకు అని అంటాడా అనడు అలాగనడు కానీ చాలామంది మరి తప్పులు చేసేశారు నీతిమంతులు ఎవ్వరు లేరు అందరూ కూడా ఏం చేశారు పాపం చేసేసారు ఈ సంగతి మనందరికీ తెలుసు మన అందరం కూడా చాలా సందర్భాల్లో చాలా విధములైన చిన్నవో పెద్దవో ఒకడు పెద్ద పాపాలు చేస్తే ఒకడు చిన్న పాపాలు చేస్తాడు ఒక ప్రతిఘోరమైన పాపాలు చేస్తే ఒకడు మామూలు సామాన్యంగా పాపం చేస్తాడు ఇలా మానవులు పాపానికి అలవాటు పడిపోయారు పాపపు క్రియలకు అలవాటు పడిపోయారు పాపపు క్రియలు చేయడం ప్రారంభించారు ఎప్పుడైతే ఇలాంటి పాపపు క్రియలు చేయడం ప్రారంభించారో ఇప్పుడు అందరిని శిక్షించేయాల మరి అందులో తెలిసి చేసిన వాళ్ళు ఉంటారు తెలియక చేసిన వాళ్ళు ఉంటారు కావాలని చేసిన వాళ్ళు ఉంటారు ఏదో యాదృచ్ఛికంగా అలా జరిగిపోవచ్చు అలా జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పులు జరగవచ్చు పాపాలు జరగవచ్చు అందరూ ఒకే ఉద్దేశంతో పాపం చేయరు కదా ఒకడు కావాలని చేస్తాడు ఒకడికి పాపం తప్పక ఏదో చేసి ఉంటాడు ఒకడికి ఏమో యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు ఎలా జరిగిందో మొత్తం మీద మానవ జీవితంలో ఏం జరిగింది పాపం జరిగింది తప్పు తప్పే అంటారు కదా ఎలా చేసినా తప్పు తప్పే అంటారు సో అలాంటి సిచ్యువేషన్లో తప్పు జరిగిపోయింది అన్నప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే నా పిల్లలందరూ చచ్చిపోవడమేనా నా పిల్లలందరూ శిక్షకు వెళ్ళిపోవాలా నా పిల్లలందరూ నాశనం అయిపోవాలా నా పిల్లలందరూ నాకు దూరం అయిపోవాలా అని ఆలోచించి మానవులకు ఒక ప్రత్యామ్నాయాన్ని సూచించాడు ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే మీరు పాపం చేశారు పాపం ద్వారా మీకు మరణం వస్తుంది సో ఆ మరణాన్ని తప్పించుకోవడానికి మీరు ఏం చేస్తున్నారంటే బరులిస్తున్నారు అప్పటికే ప్రాచీన కాలం నుండి కూడా జంతువుల్ని పక్షుల్ని బలులివ్వడం అనేటువంటి సంప్రదాయం ఉంది అందుకే బలిపేటాలు వచ్చాయి బలిపేటము అనేది ఎందుకు వచ్చింది ప్రాచీన కాలం నుండి కూడా బలుడిచ్చే సంప్రదాయం వచ్చింది ఎందుకు మానవులు పూర్వీకులు మన పూర్వీకులు బలులు ఎందుకు ఇచ్చేవారంటే వారు చేసినటువంటి పాపాల విషయమై పా ప్రక్షాళన కావాలి ప్రక్షాళన జరిగించుకోవాలి అంటే ఒక పశువుని ఒక బలిపశువుని బలిపశువు మనందరికీ పరిచయమైనటువంటి పదం ఒక బలిపశువుని తీసుకుని వెళ్ళి వారు ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆరాధించేటువంటి ఆ ప్రతిమ ముందు ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీటం దగ్గర బలులు సమర్పించుకుంటూ వచ్చేవారు అన్య జనాంగాల్లో కూడా ఈ ఆచారం ఉంది ప్రపంచవ్యాప్తంగా అన్ని జనాంగాల్లో ఈ ఆచారం ఉంది సో ఈ ఆచారాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అవలంబిస్తూ వస్తున్నారు అప్పుడు దేవుడు అన్నాడు మేకల యొక్కయో గొర్రెల యొక్కయు రక్తము మిమ్మల్ని పాపము నుండి విడిపించదు ఎందుకంటే ఓ మోగజీవాలు ఆ మోగజే వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలీదు పాపం అంటే ఏంటో తెలీదు పుణ్యం అంటే ఏంటో కూడా తెలీదు పరిశుద్ధత అంటే ఏంటో కూడా తెలీదు నీతంటే ఏంటో తెలియదు యథార్థత అంటే ఏంటో తెలియదు భక్తి అంటే ఏంటో తెలియదు అంటే ఏంటో తెలియదు విలువలు కలిగి బ్రతకడం అంటే ఏంటో తెలియదు వాటికి ఏం తెలీదు అవి కేవలం తింటాయి బ్రతుకుతాయి చచ్చిపోతాయి నీ కింద అవి బ్రతుకుతాయి నువ్వు వాటి మీద ఏలికగా ఉంటావు వాటికి నీకున్న బుద్ధి కానీ నీకున్న జ్ఞానం కానీ నీకున్న ఆలోచన విధానం కానీ నీకున్న తెలివితేటలు కానీ మంచి చెడుల ఎరిగే నీకున్నంతటి గొప్ప జ్ఞానం కానీ వాటికి లేదు అవి మంచి చెడుల భేదాన్ని గుర్తించలేవు వాటికి మంచికి చెడుకి ఉన్నటువంటి వ్యత్యాసం తెలియదు నీకు తెలుసు నీకు జ్ఞానం ఉంది వాటికి జ్ఞానం లేదు నీకు బుద్ధి ఉంది వాటికి బుద్ధి లేదు కాబట్టి మానవుడు వాటన్నిటికంటే గొప్పవాడై ఉండి ఇతను చేసిన పాపానికి గొర్రెల్ని బలులుగా ఇస్తున్నాడు పశువుల్ని ఇస్తున్నాడు ఇవన్నీ కూడా దేవుడు ముందుగా ఒక ఛాయారూపకంగా వాళ్ళకి అలవాటు ఉన్నదాన్నే మరలా పాత నిబంధన గ్రంథంలో ఒక జనాంగానికి అలవాటు చేసి తద్వారా దేవుడు అంటున్నాడు వీటి ద్వారా కాదు మీకు విడుదల వీటి ద్వారా కాదు మీకు రక్షణ పాపముతో పోరాడి గెలిచిన ఒక మానవుడు భూమి మీద మనిషిగా జన్మించిన ఒక నరుడు శరీరధారిగా జన్మించినటువంటి ఒక నరుడు ఆ నరుడు గొర్రెల వంటి మేకల వంటి రక్తము కలిగిన వాడు కాడు ఆ నరుడు గొర్రెల వంటి రక్తము మేకల వంటి రక్తము కలిగిన వాడు కాడు ఎందుకంటే ఒక గొర్రెకు లేదా ఒక మేకకు ఒక పశువుకు పరిశుద్ధత అంటే ఏంటో తెలీదు పాపం అంటే ఏంటో తెలియదు మంచి అంటే ఏంటో తెలీదు చెడు అంటే ఏంటో తెలీదు అవి పుణ్యము చేయలేవు అలానే పాపము చేయలేవు వాటికంత విచక్షణ జ్ఞానం లేదు వాటి మెదడు అంత పరిణతి చెందినది కాదు వాటికి మానవులకు ఉన్నంత జ్ఞానం లేదు కాబట్టి అవి మీకు ఉపయోగపడవు ఆ రక్తం మీ యొక్క పాపాన్ని తీసివేలేదు కానీ నేనే ఏ నరుణ్ణయితే పంపిస్తున్నాను క్రీస్తు యశను నరుడు ఏ వ్యక్తినైతే ఏ కుమారుణ్ణైతే నేను ఈ భూమి మీదకు పంపిస్తున్నానో పరలోకం నుంచి కన్య గర్భం ద్వారా సూచన మరియ గర్భం ద్వారా ఈ భూమి మీద అడుగు పెడుతున్నటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకు మంచి తెలుసు చెడు తెలుసు పాపము తెలుసు పరిశుద్ధత తెలుసు నీతి తెలుసు అవినీతి తెలుసు తెలిసినా కూడా ఆయన ఎప్పుడు అవినీతి చేయుడు తెలిసినా కూడా ఆయన ఎప్పుడు చెడు చేయుడు తెలిసినా కూడా ఆయన ఎప్పుడు పాపం చేయుడు తెలిసినా కూడా ఆయన దుష్ట దుష్టమార్గంలోనికి అడుగు పెట్టడు ఆయన పరిశుద్ధంగానే బ్రతుకుతాడు నీతినే వెంటాడతాడు యథార్థంగానే బ్రతుకుతాడు పవిత్రుడుగానే జీవిస్తాడు అలాంటి పవిత్రుడు తన పవిత్ర రక్తాన్ని శిలువ మీద కలువరి శిలువ మీద ప్రపంచ మానవాళి పాప పరిహారార్థమై ధారపోస్తాడు ప్రపంచ మానవాళి పాప పరిహారార్థమై ఒక గొప్ప బలియాగం ప్రపంచ మధ్యమ స్థానంలో ప్రపంచ మధ్యమ స్థానంలో జరగబోతోంది ఎప్పుడైతే బలియాగం జరుగుతోందో సర్వమానవాళి ఆయన వైపు చూస్తారు చూడాలి దేవుడిచ్చాడు అధికారం ఇచ్చాడు అదే నిన్నటి దినాన్ని మనం తెలుసుకున్నాం ఆయన వైపు చూడాలి ఆయన వైపు చూస్తే మీకేం లభిస్తోంది రక్షణ లభిస్తుంది క్షమాపణ లభిస్తుంది గొర్రెని ఆశ్రయించకండి మేకను ఆశ్రయించకండి పశువుని ఆశ్రయించకండి పక్షిని ఆశ్రయించకండి ఒక కోడిని ఆశ్రయించకండి వాటి ద్వారా మీకు రక్షణ రాదు ఎందుకంటే వాటికి విచ జ్ఞానం లేదు కానీ ఇక్కడ సాక్షాత్తు నా కుమారుడు నా కుమారుడు మీ కొరకు రక్షకుడిగా భూమి మీదకి వస్తున్నాడు ఆయన ద్వారా ఈ ప్రపంచ మానవాళికి రక్షణ భాగ్యం లభించబోతోంది అని దేవుడు ఒక గొప్ప ప్రణాళిక చేశాడు తద్వారా మానవుడు ఏం పొందుకుంటున్నాడు మేలు అంటే రాత్రి మీరు తెలుసుకున్నట్టుగా ఇది మతమార్పిడి కాదు మత మార్పిడి అనడానికి అవకాశమే లేదు ఇంకా గొప్ప విషయం ఏంటంటే మానవుడు చేసిన ప్రతిపాపాన్ని ప్రభు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి అప్పటి వరకు ఏ శిక్షణ అయితే భరించాలి అని అనుకుంటున్నామో ఆ శిక్షణ అంతటిని కూడా ఏమని ఏం చేసుకుంటున్నాడు మానవుడు విడిచివేసుకుంటున్నాడు నీకు మీదకి శిక్ష లేదు క్రీస్తుని అంగీకరించడం ద్వారా క్రీస్తును నమ్మడం ద్వారా ఆ శిక్షలో నుండి నువ్వు బయటకు వచ్చేస్తున్నావు దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు ఉచితంగా నీకు క్షమాపణ అనుగ్రహిస్తున్నాడు ఎందుకు క్రీస్తునే నమ్మడం ద్వారా అంటే క్రీస్తు కేవలం దేవుని వలన అధికారం పొందిన వాడు మాత్రమే కాదు దేవుని కుమారుడుగా భూమి మీద అడుగుపెట్టిన వాడు మాత్రమే కాదు ఆయనకున్న ఒక స్వయం ప్రత్యేకత ఏంటంటే పాపముతో పోరాడి గెలిచినవాడు అది ఆయన స్వయం ప్రత్యేకత స్వయంగా సాధించినటువంటి ప్రత్యేకత అలాంటి ప్రత్యేకత కలిగిన ప్రధాన యాజకుడుగా ప్రభు లోకంలో అవతరించాడు అడుగు పెట్టాడు ఆ ప్రభువు తన పవిత్ర రక్తాన్ని చిందించాడు ఎవరు ఆయన వైపు చూస్తారో వారు ఆయన ద్వారా ఏం పొందుకుంటున్నారు రక్షణ భాగ్యాన్ని పొందుకుంటున్నారు ఇది దేవుడు ప్రపంచానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం మనిషి చేసిన పాపం నుంచి మనిషిని విడిపించటానికి ప్రపంచానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం ఇది ఆయన ఎందు విశ్వాసం ఉంచు ద్వారా మానవాళికి రక్షణ లభించటం చూడండి ఒకసారి ఒక మాట మనం బైబిల్ గ్రంథంలో నుండి చూద్దాం యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము నలభై నాలుగవ చిన్నం ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాం అంతటాసు బిగ్గరగా ఇట్ల నేను నాయందు నా నాయందు కాదు ఎవని ఎవనై ఎవరైతే నాకు అధికారం ఇచ్చారని నిన్న మీరు విన్నారో ప్రభువుకు అధికారం ఇచ్చింది ఎవరు దేవుడు కదా సాక్షాత్తు దేవుడు దానింత కాదనే హక్కు ఏ మానవుడికి లేదు రైట్ ఇక్కడ ఆయన అంటున్నాడు నాయందు విశ్వాసం ఉంచివాడు నన్ను నన్ను పంపినవాని ఎందు విశ్వాసం ఉంచుచున్నాడు అంతే కదా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరినో ఒక మనిషిని జిల్లా కలెక్టర్ని ముఖ్యమంత్రి గారే పంపించారు మన గ్రామానికి ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో అది జిల్లా కలెక్టర్ గారు మనకు చెప్పారు ఇప్పుడు మనం జిల్లా కలెక్టర్ గారు మాట నమ్మామంటే ఎవరు మాట నమ్మినట్టు ముఖ్యమంత్రి మాట నమ్మినట్టే ఎందుకంటే ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ని మన దగ్గరికి పంపించాడు అలాగే సాక్షాత్తు యేసుక్రీస్తుని లోకానికి పంపించింది ఎవరు కన్నతండ్రి తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించాడు సో ఈ లోకానికి ఆయన వచ్చి అంటున్నాడు నాయందు విశ్వాసం నా నాయందు కాదు అంటే నాయందు ఉంచడం ద్వారా మీరు ఎవరి ఎందు విశ్వాసముంచుచున్నారు పరలోకమందున్న తండ్రి అందే విశ్వాసం ఉంచున్నారు ఎంత చక్కగా చెప్పాడు చూడండి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందినట్లు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను లోకములోనికి పంపెను ఆయనను లోకమునకు అనుగ్రహించెను కాబట్టి ఇప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు నాయందు కాదు నన్ను పంపిన వాణి ఎందే విశ్వాసం ఉంచుచున్నాడు నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవరైతే నన్ను నమ్ముతున్నాడో అలా నన్ను నమ్ముతున్నటువంటి వ్యక్తి నా ఎందు ప నా నన్ను పంపిన వాని ఎందే విశ్వాసం ఉంచున్నాడు అలాగే నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచున్నాడు నా ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండా నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి అన్నాడు ఇంకా ఆయన తండ్రి గురించి నలభై తొమ్మిదో చిన్నలో మాట్లాడుతూ అంటాడు ఎలా అనగా నా అంతటా నేనే మాట్లాడలేదు నేను ఏమనవలెనో ఏం మాట్లాడాలో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుతును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము మీతో చెబుతున్నాను అన్నాడు చూడండి ఎంత స్పష్టంగా వ్రాయబడ్డాయంటే ఈ మాటలు దేవుడే నన్ను ఈ లోకానికి పంపించాడు దేవుడే తన యందు విశ్వాసం ఉంచినప్పుడు నన్ను మధ్యవర్తిగా నియమించాడు దేవుడే తన మాటలు తెలియజేయుటకు ఆయన మాటల్ని నాకు ఇచ్చి మీ మధ్యలోనికి తీసుకొచ్చాడు ఇప్పుడు మీరు నా ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా నేరుగా ఎవరు ఎందు విశ్వాసం ఉంచుతున్నారు ఆ దేవుని అందే పరలోకపు తండ్రి అందే విశ్వాసం ఉంచుతున్నారు తద్వారా ఎవరికి మేలు మీకే మేలు న్యాయాధిపతి జడ్జి గారి పంపించారు రేపు పొద్దున మీరు నిలబడాల్సింది ఆయన ముందే సో శిక్ష మీ మీదకి రాకుండా పాపక్షమాపణ పొందేటువంటి అవకాశాన్ని దేవుడు ఈ లోకానికి ఇచ్చి ఈ లోకం దేవుని ఎరుగక సత్యవంతుడైన దేవుని ఎరుగక నిత్య జీవం ఇచ్చేటువంటి దేవునిని ఎరుగక అబద్ధాల వైపు కల్పితాల వైపు కట్టుకథల వైపు హస్తకృతముల వైపు వెళ్ళిపోతుంటే దేవుడు బాధపడి అయ్యో నా పిల్లలు సత్యము తెలుసుకోవట్లేదు నా పిల్లలకి సత్యం అర్థం కాలేదు నా పిల్లలు మోసపోతున్నారు నా పిల్లలు మాయలోనికి వెళ్ళిపోతున్నారు అలా మాయలోనికి వెళ్ళిపోతున్న మోసపోతున్న నా పిల్లల్ని వెలిగించటానికే నేను నా కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాను ఆయన ద్వారా మత మార్పిడి కాదు పాపము నుండి విడుదల చెప్పండి దేని నుండి విడుదల పాపము నుండి విడుదల మతాన్ని మారిస్తే ఏమొస్తుంది ఏం రాదు సో ప్రభు ఎప్పుడు కూడా మతం మార్చడానికి రాలేదు మనిషి మనసు మార్చాలి మనిషికి సత్యం తెలియాలి మనిషి మూర్ఖత్వంలో నుండి బయటికి రావాలి మనిషి అజ్ఞానంలో నుండి బయటికి రావాలి మతాలు మారాల్సిన అవసరత లేదు మనిషి మనసు మారాలి పాపం విషయంలో మనిషి దృక్పథం మారాలి పాపం విషయంలో మనిషి ఆలోచనా విధానం మారాలి నేను పాపం చేయడం ద్వారా పరలోకపు తండ్రిని న్యాయాధిపతి ఎదుట శిక్షను పొందుకోబోతున్నాను ఇప్పుడు ఆ న్యాయాధిపతి ఏం చేశాడంటే తన కుమారుణ్ణి లోకానికి పంపించి ఆయన ద్వారా గొప్ప బలియాగాన్ని జరిగించి ఆయన పవిత్ర రక్తాన్ని చిందించడం ద్వారా మానవులకు మోక్షాన్ని మానవులకు క్షమాపణను ఉచితంగా ప్రసాదించాడు సో ఎవరు ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారు ఆ పాప క్షమాపణ పొందుకొని మరణానంతరం నిత్య జీవితాన్ని స్వతంత్రించుకుంటారు ఇది దేవుడు ప్రపంచానికి చేసినటువంటి గొప్ప మేలు చాలామంది ఏమంటారు అంటే వీళ్ళు బలవంతంగా మతాన్ని మారుస్తున్నారు అంటారు అది సాధ్యమేనా మీరు చెప్పండి బలవంతంగా మతం మార్చడం అసలు సాధ్యమేనా కాదండి అవదది అది పచ్చి అబద్ధం అది పచ్చి అబద్ధం అది ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా మీలో నేను బలవంతంగా మతం మారిన అన్న వాళ్ళు చేతులు ఎత్తండి నన్ను బలవంతంగా మార్చేసేరండి అన్నవాళ్ళు చేతులు ఎత్తాలి ఎవరిని ఉన్నారమ్మా ఇక్కడ నన్ను బలవంతంగా మార్చేశారండి అన్నవాళ్ళు ఎవ్వరు లేరు మీరు ఏ క్రైస్తవులనైనా అడగండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరినైనా అడగండి ప్రపంచవ్యాప్తంగా నేను బలవంతంగా మతం మార్చేశారా అని అడగండి ఎవరైనా చేయిస్తారేమో చూడండి ఎవరైనా అంగీకరిస్తారేమో చూడండి ఎవరు అంగీకరించరు ఎందుకంటే ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంది ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంది ప్రతి మనిషికి తెలివి ఉంది ప్రతి మనిషికి జ్ఞానం ఉంది ప్రతి మనిషికి వివేకం ఉంది ప్రతి మనిషికి వివేచన ఉంది ఆ వివేచనతో ఆ వివేకంతో మానవుడు ఆలోచిస్తాడు అలా ఆలోచించినప్పుడు నేను బలవంతంగా నన్ను ఎవరు మార్చలేదు బలవంతంగా నన్ను ఎవరో మత మార్పిడి చేయలేదు ఇది మత మార్పిడి కాదు ఏమండి ఒకవేళ అలా మతం మారిస్తే వాళ్ళకు వచ్చే ప్రయోజనాలు ఏమి ఉండవు దేవునికి వచ్చే లాభం ఏమీ లేదు ముఖ్యంగా మానవులు ఒకవేళ లబ్ధి పొందడానికి ప్రలోభాలకు గురి చేయొచ్చు దాన్ని నేను కాదనన్ను దాన్ని నేను వ్యతిరేకిస్తాను మీకు ఆ సంగతి తెలుసు మోసం చేసేవాళ్ళని అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళని తప్పు బోధలు చేసేవాళ్ళని నేను ఎండగడతాను వాళ్ళని ఖండిస్తాను బహిరంగంగా అది తప్పు అని బహిరంగంగా చెబుతాను ఎందుకంటే ప్రలోభాలకు గురి చేయమని కూడా బైబిల్ ఎప్పుడు చెప్పలేదు ఒకవేళ అలా చెబితే చెప్పేవాళ్ళు ఉండొచ్చు వాళ్ళు క్రైస్తవులు కాదు వాళ్ళు దేవుని ప్రతినిధులు కాదు వాళ్ళకే దేవునికి ఎలాంటి సంబంధం కూడా లేదు అలాంటి ప్రలోభాలకు గురి చేసేవాళ్ళు దాదాపుగా అన్ని మతాల్లోనూ ఉన్నారు అన్ని మతాల్లోనూ కూడా ప్రలోభాలకు గురి చేసేవాళ్ళు ఉన్నారు అలా ప్రలోభ పెట్టి కొంతమంది స్వార్థపూరిత ప్రయోజనాలు మానవుల స్వార్థపూరిత ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారు దాన్ని మనం ఖచ్చితంగా అంగీకరించాలి అన్ని మతాల్లో ఉన్నారు అలాంటి వాళ్ళు కానీ వాస్తవానికి మనం బైబిల్ దగ్గర సత్యం మాట్లాడుకుంటే బైబిల్ ఎప్పుడు కూడా ఒక మనిషిని బలవంతంగా మతాన్ని మార్చదు ఒక మనిషి మనసును బలవంతంగా మార్చాలన్నది కాదు బైబిల్ ఉద్దేశం ఏసుక్రీస్తు ఎప్పుడు కూడా ఎవరిని బలవంత మత మారి పిళ్ళు చేయలేదు అపోస్తలు కూడా ఎవరిని బలవంతంగా మతం మార్చలేదు బైబిల్ ఎప్పుడు కూడా బలవంతపు మత మారి అంగీకరించదు ఒప్పుకోదు ఒక మనిషి క్రీస్తుని అంగీకరించే క్రీస్తుని అంగీకరించేటప్పుడట ఎలా అంగీకరించాలని బైబిల్ చెప్తుంది అంటే రోమిల్కి రాసిన పత్రిక ఒకసారి చూడండి రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవచనం చూడండి ఇందులో బలవంతం ఏమైనా ఉందేమో మీరు చూడండి బలవంతం అనేది ఉండదు అసలు ఆ బలవంతాన్ని ఎప్పుడు ప్రోత్సహించకూడదు మనం కూడా ఎప్పుడు దాన్ని అంగీకరించకూడదు తప్పది కానీ బైబిల్ ఏం చెప్తుందంటే రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదో వచనం అదే మనగా ఏసు ప్రభు అని నీ నోటి ఒప్పుకోవాలి ఏసు ప్రభు అని నీ నోటి ఒప్పుకోవాలి ఏసు ప్రభువు అంటే ఏసు రాజు దేవుడు పంపించినటువంటి రాజు దేవుడు పంపించినటువంటి ప్రభువు అని మనం నోటి తోపుకోవాలి నోటి తొప్పుకోవాలంటే ముందేం చేయాలట దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను నీ హృదయమందు విశ్వసించినయడలా విశ్వాసము బలవంతపు విశ్వాసము కాదు స్వేచ్ఛాయుతమైన విశ్వాసం అది వినుట వలన కలగాలి సువార్తను వినుట ద్వారా కలగాలి దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను ఆయన మృత్యుంజయుడై మూడవ దినాన్ని తిరిగి లేచాడు చనిపోయి తిరిగి లేచాడు ప్రభు ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడని నీవు హృదయముందు విశ్వసించాలి ఏసు ప్రభు అని మొదట మనం నోటితో ఒప్పుకోవాలి అలా చేసిన నీడల నీవు రక్షింపబడుదువు ఎలా అనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును ఏమనగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది అంటాడు సో ఈ సందర్భాన్ని చూస్తుంటే మనకి ఏమర్థం బలవంతం ఏమీ లేదు కదా ఇక్కడ బలవంతం ఏమైనా ఉందా లేదు నేను నా నోటితోపుకోవాలంటే ముందు నా హృదయంలో విశ్వసించాలి హృదయంలో ఎలా విశ్వసించాను బలవంతంగా విశ్వసిస్తారు ఎవరైనా బలవంతంగా విశ్వసించడం కుదురుతుందా కుదరదు పైకి ఒకవేళ బలవంతంగా ఒకవేళ అబద్ధాలు మాట్లాడినా హృదయంలో ఏముండదు విశ్వాసం ఉండదు ఒక వ్యక్తికి మీరంటే ఇష్టం లేదు కానీ నేనంటే ఇష్టమని చెప్పు అని బెదిరిస్తున్నాడు అర్థమైందా అతనంటే మీకు అసలు ఇష్టం లేదు నిజంగా కానీ మీ దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు అయ్య నేనంటే అని చెప్తావా చెప్పవా చెప్పు అన్నాడు ఏం చెప్తావు ఇష్టమే ఇష్టమే అంటావు కానీ హృదయంలో చీదోర్మార్ కూడా నువ్వంటే ఎవడికి ఇష్టంరా ఓ పనికి మాల్ నోడివి అని హృదయంలో అనుకుంటావు పైకి మాత్రం ఏమంటావు ఇష్టమే ఇష్టమే నువ్వంటే చాలా ఇష్టం నువ్వంటే చాలా ఇష్టం అంటావు ఎందుకు అలా అంటున్నావు అంటే బెదిరిస్తున్నాడు బెదిరించి నీ చేత ఒప్పింపజేస్తున్నాడు కానీ వాస్తవానికి నువ్వు నీకు వాడంటే ఇష్టం లేదు అలాంటిది విశ్వాసం ఎలా అవుతుంది అది బలవంతం అవుతుంది కానీ ఇక్కడ ఏమంటుందంటే బైబులు ఏ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని హృదయమందు ఒకని మనుష్యు ఒక మనుష్యుని సంగతులు ఆ మనుష్యునికే తెలుస్తాయి ఒక మనుష్యుని హృదయములోని విషయాలు ఎవ్వరు కనిపెట్టలేరు ఆ మనిషికే తెలుస్తాయి అక్కుడికి కూడా తెలియదు తెలుస్తాయా భార్య మనసులో ఏమనుకుంటుందో భర్తకు తెలుస్తుందా భర్త మనసులు ఏమనుకుంటున్నాడో భార్యకు తెలుస్తుందా కలిసి ఒకే మంచం మీద పడుకున్నప్పటికీ కూడా ఈ భర్త మనసులు ఏమనుకుంటున్నాదో భర్త భార్యకు తెలీదు భార్య మనసులో ఏమనుకుంటుందో భర్తకు తెలీదు ఎవరి హృదయంలోని రహస్యాలు వాళ్ళవే అలాంటిది హృదయంలో విశ్వసించటం అంటే ఇంకా బలవంతం ఏముంది అక్కడ ఒక మానవుడు తాను పాపిన నొప్పుకొని ఆ పాపమును పరిహరించుకున్నటకు క్రీస్తు చెంతకు రావడాన్ని క్రీస్తును రక్షకునిగా ప్రభువుగా ఒప్పుకొని అంగీకరించడాన్ని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను మృత్యుంజయడై మూడవ దినాన్ని తిరిగి లేచాడు ఆయన సజీవుడుగా పరలోకమునకు ఆరోహణమై వెళ్ళాడు మనలను కూడా మృతులలో నుండి తిరిగి లేపగలిగే సమర్థుడు మన పాపాన్ని పరిహరించిన గొప్ప రక్షకుడు అని హృదయంలో విశ్వసిస్తున్నాం ఆయన నీతిమంతుడని పరిశుద్ధుడని పవిత్రుడని నిర్దోషని కల్మషము లేనివాడని పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని ఇవన్నీ వాక్యం ద్వారా ఎరిగి ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు పాపం మీద ధ్వజమెత్తినవాడు పాపంతో పోరాడినవాడు పాపంతో యుద్ధం చేసిన వాడు ఇంతవరకు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు అనే సత్యాన్ని గుర్తించి ప్రభువును అంగీకరించాం ప్రభువును ఆశ్రయించాం ఇందులో బలవంతమే ఉంది ఇలా బాప్తిస్మం ముందు తీసుకుంటే అందులో ఉంది అందులో ఏ బలవంతం లేదు ఎలాంటి బలవంతం లేదు కానీ చాలా మంది క్రైస్తవ్యం మీద మోపుతున్నటువంటి అపవాదం ఏంటంటే లేదు 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 బలవంతపు మత మార్పిడి చేస్తున్నారు అని అంటున్నారు పచ్చి అబద్ధం ప్రియులారా పచ్చి అబద్ధం అలాగే ఇదిగో వీళ్ళు క్రైస్తవులు అయిపోతే మా ఆచారాలన్నీ మారిపోతాయి మా సిద్ధాంతాలన్నీ మారిపోతాయి వీళ్ళు ఏంటో చాలా దారుణం వీళ్ళు అని కొన్ని కొన్ని నిందలు కూడా మోపుతుంటారు ఏమండి ఒక ఆయన అంటాడు క్రైస్తవులు అయిపోతే బొట్టు తీసేస్తారండి అంటాడు వాస్తవానికి బొట్టు పెట్టుకోమని కానీ బొట్టు తీసేయమని కానీ బైబిల్లో ఎక్కడా లేదు క్రైస్తవులు అయితే బొట్టు తీసేస్తారండి అని చెప్తూ వాళ్ళ మీద కొన్ని నిందలు వేస్తుంటారు కొన్ని అపవాదులు వేస్తుంటారు ఈ బొట్టు అనేది అసలు బైబిల్కి ఏమాత్రం సంబంధం లేని విషయం దేవుడు బ్రతుకు మార్చుకోమన్నాడు తప్ప బొట్టు మార్చుకోమల్లా బ్రతుకు మార్చుకోకుండా బొట్టు మార్చినా ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు ఇది సమాజం చూసినప్పుడు ఏమనుకుంటుంది ఇది మతం మారి బొట్టు దుడిచింది బ్రతుకును మాత్రం శుభ్రం చేసుకోలేకపోయింది నుదురు శుభ్రం చేసుకుంది కానీ ఏం శుభ్రం చేసుకోలేదు మనసు శుభ్రం చేసుకోలేకపోయింది హృదయం శుభ్రం చేసుకోలేకపోయింది అంటారు కాబట్టి నువ్వు ఎంత సీరియస్గా బొట్టు తీసేసావో అంతే సీరియస్గా నీ మీద అసహ్యాన్ని కూడా పెంచుకున్నావు వాస్తవానికి బొట్టు తీయండి గాజులు తీయండి అని బైబిల్ ఎప్పుడు చెప్పలా దేవుడు నరుని పైవేషమును చూడడు ఆయన మొదట లక్ష్య పెట్టేది నీ హృదయాన్ని నువ్వు బొట్టు పెట్టుకుంటావా బొట్టు తీసేస్తావా అది నీ ఇష్టం అది అది నీ ఇష్టం కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది తీసేసుకుంటారు అది వాళ్ళే ఇష్టం అది వ్యక్తిగత ఇష్టం అండి అది వ్యక్తిగత ఇష్టాన్ని తీసుకొచ్చి బైబిల్కి ఎప్పుడు రుద్దకూడదు ఒక వ్యక్తిగత ఇష్టాన్ని తీసుకొచ్చి బైబిల్కి రుద్దకూడదు ఇప్పుడు కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు ఉన్నారు బొట్లు పెట్టుకోవట్లేదు వాళ్ళు కనీసం జడ కూడా వేసుకోవట్లే ఫాలింగ్ హెయిర్ సినిమా హీరోయిన్లు ఉన్నారు వాళ్ళు ఎవ్వరు బొట్లు పెట్టుకోరు ఫాలింగ్ హెయిర్తో పోతున్నారు అలాగే ఇప్పుడు కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కూడా ఎలా వెళ్తున్నారు కాలేజీకి బొట్లు పెట్టుకుని వెళ్తున్నారా వెళ్ళట్లా ఫాలింగ్ హెయిర్తో వెళ్తారు నుదురు మాత్రం క్లీన్గా ఉంటుంది నీట్గా వెళ్తారు అసలు వాళ్ళకి చూద్దామంటే వాళ్ళ వాళ్ళ ముఖం మీద అక్కడ బొట్టు కూడా కాని ఒక స్టిక్కర్ కూడా కనబడదు స్టిక్కర్ కూడా ఇప్పుడు ఫ్యాషన్ అది ఆ ఫ్యాషన్తో వాళ్ళు సరదాగా అందంగా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేద కుంకుమ బొట్టు పెట్టేస్తా రుద్దుతా బామ్మకు అంటే వాళ్ళు ఒప్పుకుంటారా ఏదో రుద్ది చూపిస్తా చూస్తా వెళ్తారేమో కాలేజీ వాళ్ళు ఒకవేళ ఇంత రుద్ది ఇంత కుంకుమ ఇక్కడ పెట్టి ఇంత పసుపు ఇక్కడ పెట్టి వాళ్ళని పంపించిన గేటు దాటగానే తుడిచి మొహం శుభ్రంగా ఎక్కడ చోట ఏ ఎక్కడ నీళ్ళు తీసుకుని అవసరమైతే బాటిల్ కొనుక్కుని కడుక్కొని వెళ్ళిపోతారు కాలేజీకి తప్పితే నువ్వు వాళ్ళని పెట్టి పంపించలేవు ఎందుకంటే అది వ్యక్తిగత ఇష్టం అది మనం దాని బలవంతం అది బలవంతం అంటే నువ్వు బొట్టు పెట్టుకో అంటే బలవంతం నువ్వు బొట్టు తీసేయి అంటే అది బలవంతం తీసేసావు కాబట్టి మళ్ళీ పెట్టుకో అంటే అది బలవంతం సో ఆ వ్యక్తిగత బలవంతం బైబిల్ ఎప్పుడు చేయదు బైబిల్ మనసుకు సంబంధించి మాట్లాడితే వీళ్ళందరూ ఏం చేశారు తీసుకెళ్ళి బొట్టుకు ఇచ్చారు దానికి దీనికి సంబంధం ఏముందండి బైబిల్ ఎక్కడైనా పదం ఉంది అసలు మీరు బొట్టు తీయాలి స్త్రీలు బొట్టు తీయాలి అని బైబుల్ ఎక్కడైనా ఉందో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు లేదండి అది అసలు విషయం కాదు అసలు ఇష్యూ కాదు అది అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం నువ్వు కళ్ళజోడు పెట్టుకోవద్దు కళ్ళజోడు తీసే నువ్వు పళ్ళు పేస్ట్తో తోముకోవద్దు పొలతో తోముకోహో ఇవన్నీ మనకు అవసరమా నువ్వు తెల్లన్నం తినొద్దు గోధుమలే తినాలి గోధుమలు తినొద్దు రాగులు సజ్జలు తినాలి నువ్వు మాంసం తినొద్దు కూరగాయలే తినాలి హై నువ్వు కూరగాయలు తినొద్దు మాంసమే తినాలి మన ఇష్టం అయితే అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం నువ్వు పంచి కట్టుకుంటావో ప్యాంట్ వేసుకుంటావో నీ ఇష్టం గోచి పెట్టుకుంటావో ఎవడికి కావాలి అది అది నీ ఇష్టం అది అది నీ ఇష్టం నీ వ్యక్తిగత ఇష్టాన్ని ఎవడు కూడా అసలు బైబిల్ అసలు దాన్ని పట్టించుకోదు అంత మాత్రాన ఎలా పడితే అలా ఉండమని చెప్పదు దేవుడు మొదట దేని చూస్తాడట నరుని హృదయాన్ని చూస్తాడు ఒక పద్ధతి ఒక యథార్థత ఒక నీతి ఒక భక్తిభావం దీన్ని బైబిల్ బోధిస్తుంది తప్ప దీనికి వ్యతిరేకమైన భావజాలం బైబిల్లో ఉండదు ఇంకొందరు ముఖ్యంగా క్రైస్తవుల మీద చేసేటువంటి ఆరోపణ ఏంటంటే ఈ మతం మారిపోయిన వాళ్ళండి వాస్తవానికి మతం కాదు అది ముందు నుంచి అదే చెప్తున్నా అది మతం కాదు కేవలం మనసు మార్చుకోవడం మాత్రమే సత్యాన్ని తెలుసుకోవడం మాత్రమే కానీ వీళ్ళు ఏమంటారంటే ఈ మతం మారిపోయిన వాళ్ళండి మేము ఏదైనా పెడితే తినరండి ఇళ్ళు వాళ్ళు ఏదైనా పెడితే మేము తింటామండి కానీ మేం పెడితే వాళ్ళు తినరు మాకు అక్కడే కాలిపోతుంది వీళ్ళని చూస్తుంటే మాకు అక్కడే చిరాకు వస్తుంది వీళ్ళని చూస్తుంటే మాకు అక్కడే అసహ్యంగా అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే అని చెప్పేటువంటి సహోదరులు కూడా ఉన్నారు కానీ వాస్తవానికి వాళ్ళు కూడా చాలా సమయాల్లో ఎవరైనా ఏదైనా పెడితే తినరు ముఖ్యంగా ఇప్పుడు వనభోజనాలకు వెళుతూ ఉంటారు కార్తీక మాసం అంటారు దీన్ని వచ్చేది కార్తీక మాసం వచ్చేది ఈ కార్తీక మాసంలో చాలామంది వనభోజనాలకు వెళుతూ ఉంటారు కంటే కుల భోజనాలు ఫ్రెండ్స్ వన భోజనాలు గార్డెన్ పార్టీస్ సో ఇలాంటి పార్టీస్ జరుగుతూ ఉంటాయి ఈ ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా చాలామంది హైందవ సోదరులు కూడా మాంసాన్ని తినరు అంటే నాన్ వెజ్ తినరు ఓన్లీ ఏం తింటారు వెజిటబుల్ ఐటమ్స్ ఏ తింటారు ఈ టైంలో మీరు తీసుకెళ్ళి నాన్ వెజ్ పెట్టారు అనుకోండి లేదా ఈ టైంలో మీ ఇంటికి ఫంక్షన్కి పిలిచి నాన్ వెజ్తో భోజనం పెట్టారు అనుకోండి ఏమైంది తినమంటారు అప్పుడు మరి మీరు ఏదింటిది మీ ఇంటికి వచ్చి మీరు పెడితే మేము తింటాం మీరు ఎందుకు తినరు అంటే అది కరెక్ట్గా తప్పది ఎందుకంటే అది వాళ్ళ విశ్వాసం మనం గౌరవించాలంతే అది వాళ్ళ విశ్వాసం అంతేందుకు చాలామంది మాలధారణ చేస్తూ ఉంటారు ఐందో సోదరులు చాలామంది మాలధారణ చేస్తూ ఉంటారు ఆ టైంలో వాళ్ళు కూడా నీచి ముట్టుకోరు నాన్ వెజ్ తినరు నాన్ వెజ్ తినడం మాత్రమే కాదు ఎవడు పడితే వాడు వండింది కూడా తినరు వాళ్ళు ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టుకుని వండించుకొని తింటారు వాళ్ళ వాళ్ళ నిష్ట చేసినంత కాలం కూడా ఎవడు పడితే వాళ్ళు తినరు ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే ఎవడు పడితే వాళ్ళని ముట్టుకొని ఎవరు కూడా నువ్వు టచ్ చేయకుండా దూరంగా ఉండు అంటారు ముట్టుకోవద్దు నన్ను నేను స్నానం చేసి వచ్చేసా స్నానం చేసి మళ్ళీ ఇప్పుడు నువ్వు ముట్టుకుని అంటే మళ్ళీ వెళ్ళి స్నానం చేయాలి సో నువ్వు దూరంగా ఉండు దూరంగా ఉండు దూరం జరుగు అంటారు సో ఇది కూడా మెయింటైన్ చేస్తారు వాళ్ళు టచ్ అంటారు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు సో ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది వాళ్ళ విశ్వాసం సో దాన్ని ఎవడు కూడా ఇదిగో మరి నువ్వెందుకు ఇలా అని ప్రశ్నించకూడదు ఎందుకంటే అది వాళ్ళ విశ్వాసం అది అది వాళ్ళ విశ్వాసం అలాగే క్రైస్తవులు కూడా కొన్ని కొన్ని తినడం మానేస్తే అది వాళ్ళ విశ్వాసం అది వాళ్ళ విశ్వాసం మేము మీ మనస్సాక్షిని బట్టి వాస్తవానికి పదార్థంలో ఏమీ లేదు ఉందా రైస్ కూడా అప్పుడప్పుడు కొంచెం కాసింత బూంది కార బూందీ టీ కూడికలు పెట్టుకుని కార బూందీని ఏమని చెప్పి పంచుతారు పలహారం అని పంచుతారు ఎక్కడి నుంచి వచ్చింది పలహారం అది దేవుడుదండి ఇది దేవుడు పలహారం కార బూంది దేవుడు పలహారం దేవుడు అని ఇచ్చాడా నీకు కొట్టుమే కొనుక్కు తెచ్చుకున్నావు రెండు కేజీలు వచ్చిన వాళ్ళకి అందరికీ పేపర్లో గుప్పుడు గుప్పుడు పోసేసావు టీ పాలు కూడా కేంద్రం దగ్గర కొనుక్కు తెచ్చుకున్నావు టీ పొడి వేసేసావు చక్కెర వేసేసావు టీ తయారు చేసావు ఒక్కొక్కడికి ఒక గ్లాస్ ఇచ్చేసావు అది పలహారం అది ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే కొంతమంది మరియమ్మ బొమ్మ ముందు ఏసుక్రీసు బొమ్మ ముందు కూడా పెడుతుంటారు ఆ పెట్టి పలహారం పలహారం కళ్ళు కత్తుకుంది అండ్ అందులోకి ఏమైనా పవిత్రత వచ్చేసిందా కొట్టి మీద ఉన్నట్టే ఉందా దేవుడి ముందు పెడితే దేవుడు తినేసాడా దాన్ని ఆయన ఏమైనా ఇంగిల్ చేశాడా టేస్ట్ చూసాడా నువ్వు ఉప్పు చూసినట్టు కూర ఉండేటప్పుడు ఉప్పు చూస్తుంటారు కదా కొంచెం గరిట్తో తీసుకుని చేతి మీద తీసుకుని నాకు చూస్తుంటారు అలా ఏమైనా ఉప్పు చూశాడా టేస్ట్ చూశాడా ఏం లేదా నువ్వు ఎక్కడ పెట్టినా కానీ అది మామూలే కొట్టు మీద తెచ్చిందే ఎక్కడ పెట్టావు అది ఎవరైనా అంతే అది ఎవరైనా ఏ మత విశ్వాసం అయినా ఏ దేవుడైనా ఎక్కడ పెట్టినా అందులో ఏం ఉండదు అది నీ మనస్సాక్షిలో ఉన్నదే తప్ప పదార్థంలో ఏమీ లేదు పదార్థములన్నీ సృష్టికర్త సృష్టించినవే ఎవరు ఎవరిచ్చారు ఆ దేవుడిచ్చినవే అందులో ఒకటి తీసి ఇది పలహారం అంటాం మరి మిగిలిన గెలంతా పలహారం కదా హార బూందిలో కొంత తీసి ఇది పలహారం అంటాం మరి మిగిలిన కేజీలు కేజీలు నూతినేది పలహారం కదా ఒకరోజు ఒక ఒకరోజు సాంబార్ అన్నానికి ప్రార్థన చేసి వడ్డించేయండి పలహారం అంటావు ఒకరోజు పులిహోర వడ్డించేయండి పులిహోర ప్రసాదం అంటావు మరి మిగిలిందంతా దేవుడిచ్చింది కదా పండే గింజలన్నీ దేవుడిచ్చినవి కావా కాసే కూరగాయలన్నీ దేవుడిచ్చినవి కాదా ఆకుకూరలన్నీ దేవుడిచ్చినవి కాదా మాంసం అంతా దేవుడిచ్చింది కదా ప్రకృతిలోని ప్రతి ఒనరు దేవుడిచ్చింది కదా కాబట్టి ఇక్కడ పద పలహారాలు ఏమీ లేవు నువ్వు పెట్టుకున్నవి అవి అపవిత్రత పదార్థంలో లేదు నీ హృదయంలో ఉంది మొదట పదార్థంలో లేదు అపవిత్రత ఎక్కడుంది నీ హృదయంలో కూర్చుంది అందుకే నీ హృదయంలో ఉన్న అపవిత్రతను బట్టి నువ్వు అలా భావిస్తున్నావు కాబట్టి నువ్వు అది సత్యం అనుకుంటూ దాని దగ్గర నుంచి తెచ్చి ఇదిగో ఇది నువ్వు తినాలని బలవంతం చేస్తున్నావు కాబట్టి వాళ్ళు వద్దంటున్నారేమో అది వాళ్ళ విశ్వాసం నువ్వు దానికి కాదనే హక్కు నీకు లేదు ఎందుకంటే నీ విశ్వాసాలు నీకున్నాయి నువ్వు ముట్టుకోనంటావు పట్టుకోనంటావు తిన్నంటావు తాగనంటావు గడప దాటొద్దంటావు బయట ఉండేవో అంటావు అమ్మో నీకు ఒకటి రెండు కదా నీకు చాలా విశ్వాసాలు ఉన్నాయి నువ్వు అంటరా నోటికి చూస్తావు నువ్వు అసలు నన్ను టచ్ కూడా చేయకు డిస్టెన్స్ మెయింటైన్ చేయంటావు స్నానం చేసి వచ్చేసి నన్ను ముట్టుకోవద్దంటావు నేను వాడిని వాడినంటావు ఎవరైనా వండితే తినో ఎవరైనా పెడితే తినో ఎవరైనా ఆహ్వానించినా వాళ్ళ ఇంటికి వెళ్ళి నెలలో అసలు తినో మళ్ళీ కు ప్రత్యేకమైన వారాలు ఉంటాయి ఒకటి శనివారం తిండో ఒకటి శుక్రవారం తిండో ఒకటి మంగళవారం దిండు ఒకటి సోమవారం తిండో ఒక్కొక్కడు ఒక్కొక్కటి ఒక్కొక్క విశ్వాసాన్ని మెయింటైన్ చేసుకుంటూ పోతున్నాడు అలాంటప్పుడు పర్టికులర్గా వాళ్ళ విశ్వాసం వాళ్ళ విశ్వాసాన్ని గురించి చెట్టగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు ఎవడ విశ్వాసం వాడిది ఇండి గురించి కట్టు గురించి బట్ట గురించి మాట్లాడటం కాదు ఇక్కడ మాట్లాడాల్సింది దేనికోసం అంటే హృదయం కోసం మాట్లాడాలి కొంతమంది క్రైస్తవుల్లో కూడా కొన్ని జబ్బులు ఉన్నాయి పెళ్లికి అయితే వెళ్ళి భోజనం చేసేస్తారు ఎక్కడైనా సరే దినం కార్యక్రమం అనేసరికి భోజనం చేయరు మరి అవే కార్యక్రమాలు వాళ్ళు పెళ్లిలోనూ చేసుకుంటారు దినంలోనూ చేసుకుంటారు అన్నింటిలోనూ వాళ్ళు వాళ్ళ వాళ్ళ విశ్వాసాలను ఇంక్లూడ్ చేస్తారు వాళ్ళ వాళ్ళ దైవాలను ఇంక్లూడ్ చేస్తారు కానీ అక్కడ నీకు పెళ్లి దగ్గర పట్టింపులు ఉండవు కానీ దినం దగ్గర మాత్రం అంటే పెద్ద కార్యం చేసినప్పుడు మాత్రం ఏముంటాయి దిన కార్యక్రమానికి మాత్రం పట్టింపులు ఉంటాయి దరి దౌర్భాగ్యపు ఆలోచనలు క్రైస్తవ్యుల్లో కూడా ఉన్నాయి అసలు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటాడు అంటే విందు జరుగుతున్న ఇంటికి పోటు కంటే ప్రలాపించున్న వారి ఇంటికే బాగుమంటాడు అంటే పెళ్లికి వెళ్ళడం గొప్పదా ప్రభువా దినానికి వెళ్ళడం బెస్ట్ అంటే దినానికే పోరా నీకు కూడా జ్ఞానం కలుగుద్ది అంటాడు కానీ మనం ఏం చేస్తామంటే దినాలకి వెళ్తే ఏం బాగుంటుందో ప్రభు మంచి ఆహారం దొరకదు పెళ్లికి వెళ్తే అన్ని రకాలు దొరుకుతాయి ప్రభు అంటారు వీళ్ళు కదా కాబట్టి ఇక్కడ మనం మనం సృష్టించుకున్న సిద్ధాంతాలు కానీ మనం కల్పించుకున్న కల్పత కల్పిత సిద్ధాంతాలు కానీ కల్పిత విశ్వాసాలు కానీ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నీ హృదయం మారాలి నీ హృదయం దేవునికి ఇవ్వాలి నీ హృదయ ఆలోచనలు మారాలి నీ మనసు మారాలి దేవుడు చాలా స్పష్టంగా చెబుతాడు దావీదుని అభిషేకించమని సమీరులు పంపించిన సందర్భంలో యహోవా నరుల హృదయమును లక్ష్యపెట్టును నరులు మన మానవుల పైవేషమును రక్షపెట్టుదురు పెట్టుదురు రూపమును లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు సృష్టికర్త మనిషి హృదయాన్ని లక్ష్య పెడతాడు అన్నాడు కాబట్టి ఇక్కడ హృదయం ఇంపార్టెంట్ హృదయం ఇంపార్టెంట్ కానీ నువ్వు కల్పించుకున్న సిద్ధాంతాలు కావు కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే మనిషి నువ్వు పాపం చేశావు గనుక ఆ పాపము నుంచి విడిపించడానికి క్రీస్తీ లోకానికి వచ్చాడు దేవుడే ఆయన నీ లోకానికి పంపించాడు ఆయన ద్వారా నీకు ఉచితంగా రక్షణ పాపక్షమాపణ లభిస్తుంది ఆయన కొరకు బ్రతకమని ఆయన ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది అంతే తప్ప ఇందులో బలవంతపు మత మార్పిడి అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు ఇది మీకు అర్థమైతే ధన్యులు ఈ సత్యం మీ మనోనేత్రాలకు అర్థమైతే ధన్యులు అర్థం కాకపోతే మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు తలడు వంచండి ప్రార్థన చేసుకోండి సర్వకృపా అనేది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి ఇంతవరకు విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు సహాయం చేశారు రవ్వ మీ పిల్లలు కేవలం విని విడిచిపెట్టేవారుగా ఉండకుండాన్నట్లు మీ సత్యం మెరిగి మీ కుమారుడైన క్రీస్తుని అర్థం చేసుకుని ఆయన త్యాగాన్ని అర్థం చేసుకుని ఆయన కృపను ఆయన కరుణను అర్థం చేసుకుని ఆయన మాటల ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి వారి హృదయాలు వెలిగించండి వారి మనోనేత్రాలు తెరవండి మీ సత్య మార్గంలో అనేకల్ని నడిపించమని ఈ సభలను ఇంత ఘనంగా జరిగించినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ క్రీస్తు నామలు ఈ ప్రార్థన సమర్పించుకుని చున్నాము తండ్రి ఆమెన్ అందరికి వందనాలు మేఘీవాల్ థ్యాంక్ యూ பிரபவம் நீவே பிரளயம் நீவே அல்பயு நீவே ஓமகயு நீவே விலயம் நீவே ஸ்திரநிலையம் நீவே ககனம் புவனம் சகலம் நீவே ஜகதினி நடிப்பே ஜோதி நீவே சமரம் அமரம் சர்வமு நீவே அன்னி நாமாலு பிரணமில்லே சர்வோன்னத நாமம் நீவே சர்வோன்னத நாமம் நீ సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు జనములందరికీ ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట ఉన్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేల దుందలతోలతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట प्रत्यक्षं पामल